హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ దావత్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ లో చూసారు కదా, తలకాయ కూర ఉండబోతున్నాం అన్నమాట. మన పటాస్ దావత్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ కి మంచి వ్యూయర్షిప్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మంచి వ్యూయర్షిప్ ఇస్తే మేము మంచి మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము, మంచి మంచి వంటకాలు మీకు అందిస్తామండి. ఇవాళ వ్లాగ్ లో మన సంతోష్ అక్క మన కోసము తలకాయ కూర ఉండబోతుంది. సో వెళ్ళిపోదాం అక్కడికి. అక్క రెడీ? రెడీ. ఇవాళ మన కోసం మన సంతోష్ అక్క పటాస్ దావత్ ఛానల్లో తలకాయ కూర ఉండబోతుంది. అక్క తలకాయ కూర మంచిగా వండేసాయి, ఓకేనా? ఓకే, వండుతా. దీంట్లో ఏమేమి పడతాయి అక్క? ఉల్లిగడ్డలు తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు కొన్ని, పోపుకు ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, మసాలా ఆల్రెడీ ఇంటి దగ్గర పట్టుకొచ్చిన, కాకపోతే వేసేటప్పుడు చెప్తా ఏమేమి ఏమేమి వేసిన అనేది. అన్ని తీసుకొచ్చిన ఉల్లిగడ్డలు కట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మేమైతే ఇవైతే కట్ చేస్తున్నాము, ఇవన్నీ రెడీ చేస్తున్నాం, కానీ అసలు ఏంది లేదు, తలకాయ లేదు. తలకాయ లేదంటే నాకు కాదు, కూర వండడానికి తలకాయ ఇంకా కాపాలి, కొట్టాలి, అదంతా ప్రాసెస్ ఉంది. దాన్ని ఉడకబెట్టాలి, తర్వాత కర్రీ వండాలి. ఇదంతా ప్రాసెస్ కాక ముందుకే మేము ఇవన్నీ రెడీ చేస్తున్నాం. తలకాయ కూర మంచిగా కాపి కొడతందుకు భిక్షు ఇంకా రాలేదు, భిక్షు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేము భిక్షు వచ్చినాక అది కడిగిస్తే మేము కూర వండుతాం. ఇక అంతలోపు మేము ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెడతాం. పుదీనా, కొత్తిమీర అన్ని తెంపుకుంటాము. తెంపుకున్న లోపు అది తలకాయ కూర కాపుతారు. కాపిన తర్వాత కొడతారు, కొట్టి కడిగేసి వండేస్తాం. అవును కదా అక్క, కుక్కర్ లేదు, ఎట్లా వండుతావు? ఏ కట్టెలపై మీద గిన్నెలు వండుతా. ఉడుకుతుందా? ఉడుకుతుంది. ఎందుకు ఉడుకుతుందా? కట్టెలపై మీద కదా తొందర ఉడికిపోతుంది. ఎంతసేపట్లో అయితే చిన్న తలకాయ తొందర వేసేసుకొని వేడి వేడిగా తినేద్దాం. అసలు చెప్పుడు మర్చిపోయారు, నేను తలకాయ కూర తిననక్క. నువ్వు తినకుండా మేము తింటాం, నువ్వు తినకుండా మేము తింటాం. కాకపోతే ఇంకా భిక్ష రావాలి, మంట పెట్టాలి, తలకాయ పెట్టాలి, కాపాలి, మస్తు పెద్ద పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంకా కట్టెలు పొయ్యి అంట పెట్టాలి. మా కోసం మగో అన్న వచ్చిండు, ఒక అన్న తలకాయ మాకు కాపనికి రాదంటే ఒక అన్న హెల్ప్ చేయడానికి వచ్చిండు, కాపిస్తాడు. కాపించినాక మేము దాన్ని కడుక్కొని వండేసుకుంటాం. మళ్ళీ కట్టెల పొయ్యి మీద తలకాయ కూర ఎంత బాగుంటుందో తెలుసా? చాలా టేస్ట్ ఉంటుంది. గ్యాస్ మీద వండుకున్న దానికంటే కట్టెల పొయ్యి మీద వండింది. ఎందుకంటే ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో మన అమ్మమ్మలు వండేవాళ్ళు కట్టెల మీద. ఇప్పుడు మనకు కట్టెలు లేవు కదా సిటీలో. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మన కట్టెల పొయ్యి మీద వండి చేసి అన్ని మన కట్టెల పొయ్యి మీద పెట్టేటోళ్ళు. ఎంతైనా కానీ కట్టెల మీద వండితే టేస్ట్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తలకాయ తీసుకొచ్చాను. కిలోన్నర, 2 కిలోలు ఉంటుంది అన్నాడు, కానీ 1/2 కిలో కూడా వెళ్ళట్లేదు. 1/2 కిలో 30 కిలో వెళ్తుండొచ్చు. మొత్తానికి అయితే మోసం చేసాను. ఫ్రైజర్ తీసుకొని చూపిస్తాను తలకాయ. ఫస్ట్ టైం తలకాయ అలా మోసపోయాను. 1/2 కిలో వెళ్తుందా లేదా? 1.5 కిలో ఉంటుంది అని చెప్పిండు. ఫ్రైజర్ బరాబర్ తీసుకోడు. ఒక చేతిలో కట్టి ఒక చేతిలో కట్టి నాకు మొత్తానికి అయితే ఇది కాపానికి రాదు. అందం తీసుకొచ్చిన కనకరాజన మస్తు ఆపుతాడు, మస్తు కొడతాడు. ఎట్లా కొట్టిన ఇంత ముందు కొట్టినా ఎప్పుడైనా తలకాయలు? తలకాయలు నేను కొట్టలే, కానీ కాపురా కాపు మాతుని ఆయన చూసుకున్నాను మొన్న సాధులతో. నువ్వు కదా సాధులోనే నువ్వు లేవని కనకరాజన తీసుకొచ్చాను. ఇది 5వసారి తలకాయ కాపడం. మా ఇంటి కూడా పండగలు ఇట్లా అయినప్పుడు మా మహిళలు అయితే బలవంతంగా కాపుతారు. అలాంటి ఇష్టంతో కాపుతున్నా వీడియో కాబట్టి. భిక్షు ఏం చేస్తున్నావు? అయ్యో, ఈ ఫోన్లో చూస్తున్నా కర్రీ ఎట్లా ఉండాలని. నేను ఉండదాం అనుకున్నా, కానీ కూర మస్తు టేస్ట్ ఉంటుందని సంతోషకరంగా ఉంది. నీకు బాగా ఇష్టమా? చాలా. కాళ్ళు ఇష్టమా? తలకాయ ఇష్టమా? తలకాయ ఇష్టం. తలకాయ లేని బ్రెయిన్ ఎవరికి? ఎవరికి వద్దు నాకే. అంటే మాకు ఇయ్యవా భిక్షు? మీరు కాళ్ళు తినండి, కాళ్ళు మస్తు టేస్ట్ ఉంటుంది తెలుసా. మొత్తానికి అయితే తలకాయ కూర అంటే చాలా అంటే చాలా ఇష్టం. తలకాయ నాకు కూడా మస్తు ఇష్టం. మటన్ చికెన్ కంటే తలకాయ కూర అంటే మస్తు ఇష్టం. తర్వాత ఫిష్. ఎంత కాపినా కూడా 8 కిలో పోతలేదు. ఎట్లా కాపుతారు? ఫస్ట్ టైం తలకాయ అయితే ఒకసారి ఇంత ముందు కాపినా, కాళ్ళు అయితే ఫస్ట్ టైం. కాళ్ళు కాపానికి వస్తలేదు. ఈ లెగ్ పీస్ వానకకి ఇద్దాం అనుకుంటున్నాం. మంచిగా కాపినా పసుపు రుద్దుకున్నాం. అదేదో చికెన్ లెగ్ పీస్ లెక్క లెగ్ పీస్ అని చెప్తున్నావు ఏందిరా? ఎట్లా పెడుతున్నావు అక్క?
ఇగో లైటర్ ఇచ్చిరు కదా, నాకు ఇది అంట పెట్టరా, ట్రై చేస్తున్నా. మాదే దావత్ అయినా గానీ భిక్షు కుమార్ అన్న వీళ్ళు పోయగలిగిస్తే గానీ మేము వంట స్టార్ట్ చేయము. కిషోర్ కూర కొడుతుండు. గిత్త తలకాయ ఇంత పెద్ద గిన్నె తెచ్చినాం చెప్పింది తెలుసా అక్క, తలకాయ ఒక కేజీ నార ఉంటది తీసుకురా అన్నాడు. మా తమ్ముడు మాటలు పట్టుకొని నేను ఇంత పెద్ద గిన్నె తెచ్చిన, కానీ అది ఉంది ఎంత ఇంతే. నేను మోసపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం మోసపోయినా. తలకాయ కిలో నార వెళ్తే 2 కిలోలు వెళ్తా అన్నాడు. ఈ గిన్నెకు బూడిది రుద్దుదామని అంత చిన్న తలకాయకి ఇంత పెద్ద గిన్నె ఏం చేద్దాం. ఊకే తలకాయ తలకాయ అనక ఇక డైరెక్ట్ పోయి మీద తలకాయ ఉడకబెట్టి అక్క కూర వండుతుంది. నువ్వు వండవా? నాకు వండడానికి రాదు తలకాయ కూర. కనకరాజ్ భాయ్ చెప్పాలి, కొడుతున్నావా తలకాయ? అయిపోయిందా కూర కొట్టుడు? అయిపోయింది. మంచిగా కొట్టినావా? కాలు ముక్క ఆడ పడేస్తావు, గుర్తురాలే నీకు అది. ఎట్లయింది, మిస్ అయిందా, ఎట్లయిందా కాలు? జల్దీ స్టార్ట్ చేస్తున్నా. అయ్యో గిన్నె ఐటమ్స్ ఎప్పుడు ఒకసారి తలకాయ కూరలకు ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ రెండు పోసింది నేను, పుదీనా ఎంత పోయాలి అంటే కొంచెమే ఉంది తలకాయ, కొంచెం ఒక 10 స్పూన్స్ అయితే సరిపోతుంది. 10 స్పూన్స్ అంటే మాకు స్పూన్స్ లేవు కాబట్టి ఇట్లా పోస్తున్నాము. అంత కలిపి కొంచెమే వచ్చింది తలకాయ కూర. ఒక్క నేను తినను రా, నా వంట నీకే. బాగా రాకేస్తున్నా ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 2-3 అంతేనా? కొంచెం టేస్ట్ కోసం పోపు ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసారు కాక లేదు, ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. భిక్షులు వండుతున్నావు కదా తలకాయ కూర, నేను వండితే ఒక పీస్ కూడా ఉండదు, అంత తింటారు అంత మంచిగా. అందుకే వండుతలేవా? ఎందుకంటే కూర తక్కువ ఉంది అక్క, ఇప్పుడు మంచిగా ఉండకపోతే ఎవరు తినరు, మంచిగా పీస్ వస్తుంది అట్లా. భిక్షు అటు సైడ్ పోయి ఆకులు ఉంటాయి చూడు, ఇసరాకులు కుడతారు, ఆకులు తెచ్చి ఇసరాకులు కుట్టురు. మంచిగా తలకాయ కూర అయినాక అల్లం వేసుకొని మంచిగా మీరు ఇద్దరు టేస్ట్ చేద్దరు కానీ. ఓకేనా అక్క? ఎంత టైం అయిన తర్వాత అది వేసుకోవాలి? ఉల్లిగడ్డలు కొంచెం రెడ్గా అయినాక అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇక తలకాయ కూర వేయాలి. తలకాయ కూర ఇల్ల మెదడు అల్లనే మెదడు వేస్తే మంచిగా ఉంటుందా? ఎలా తలకాయ కూరలో? నువ్వే ట్రై చేయాలి, నేనైతే అక్క. నీకు ఈ కూర ఎవరు నేర్పించారు? మా అక్క మంచిగా వండుతుంది. నేను మొన్న మేడారం పోయినప్పుడు మా అక్క వండింది, మా అక్క వండితే ఒక 2 బుక్కలు తినబెట్టింది, అప్పుడే ఫస్ట్ టైం తిన్నాను నేను తలకాయ కూర. మా అక్కనే నేర్పిమ్మని చెప్పిన, ఎట్లా వండుతారు అక్క అంటే గిట్ల వండాలని చూపించింది, చూసి నేర్చుకున్నా, అందుకే వండుతున్నా. మాకైతే ఏం కాదు అక్క, ఉల్లిగడ్డలు రెడ్గా అయినాయి, అల్లం పేస్ట్ వేస్తున్నా. పుదీనా వేసినా, అల్లం పేస్ట్ వేసినా, ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఇగో తలకాయ వేస్తున్నా పసుపు ఇట్లా వేసి. తలకాయ ఉడకబెడతారు కాక? లేదురా నేను ఇట్లనే వండుతా, చిన్న తలకాయ కదా ఫ్రై అవుతుంది మంచిగా. అంటే లేదు లేదు అనేసి ఇట్లా వేస్తున్నా. ఇదే ఈ కాకుల బాయ్ మేము షూటింగ్ చేసేది, ఇక ప్రతి దావత్ షూటింగ్ ఈ కాకుల బాయ్ కన్నా తీస్తాం. కాక హాయ్ చెప్పే ఒకసారి. హాయ్. మొత్తం ఎన్ని బర్లు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి? 2 ఆవులు 2 బర్లు. పాలు విండియా మంచిగా. కాకనే చాలా మంచోడు, బాయ్ దగ్గరకు వచ్చిన మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, అసలు బాయ్ అప్పయిపి పోతాడు ఇక. ఓకే బాయ్ బాయ్ బాయ్. నిజాన్ని చెప్తున్నా సూపర్ టేస్ట్ వచ్చింది. నైట్ ఇంటి పోయినాక బగార్ రైస్ వేసి ఇది వేసి పెడతాను నీకు. పాప మా తమ్ముడు వాళ్ళు తింటారు అట ఎంతో ప్రేమగా చేస్తా. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్, దీన్ని ఇట్లా మిక్స్ చేయాలి. ఇది ఇట్లా వేసి నిప్పుల పైన పెట్టేస్తే అయిపోతుంది. వీటిని ఆప పూలతో కుడతారు కదా, నువ్వేమి ఇంత పెద్ద పెద్ద కట్టలతో కుడుతున్నావు? ఇవి చిన్నగా ఉన్నప్పుడు కుట్టినా, మళ్ళీ కుడుతున్నా ఆకులు. ఇవి బాణక కుట్టరా. దగ్గరికి వచ్చింది కొంచెం గరం మసాలా, ఇలా ధనియాల పొడి, చెక్క, సాజీరా, దీంట్లోనే లవంగాలు, ఇలాచీలు అన్నీ కలిపి ఆల్ మిక్సింగ్ చేసి తీసుకొచ్చాం. ఇది కొంచెం వేస్తున్నాం, వేసి ఒక 5 నిమిషాలు వస్తే అయిపోతుంది.
మీకు కర్రీ ఎంత ఉంటే అంత సరిపడంత తీసుకోరు. గ్రేవీ ఎక్కువ కావాలంటే చాలా మంది తలకాయ కూర గ్రేవీ పెట్టుకుంటారు ఎక్కువ పులుసు, కాకపోతే మేము పులుసు ఎక్కువ పెట్టుకుంటలేము. కొంచెం మీకు దగ్గరికి అయ్యేటట్టుగా కొన్ని వాటర్ పోసిన ఇస్తారాకైతే నేనే పుట్టిన ఫస్ట్ టైం నా లైఫ్ లో, నేను పుట్టిన కాడ నుంచి ఫస్ట్ టైం నేను ఈ ఆట అనేది పుట్టిన. భిక్షు నీకు ఇది గిఫ్ట్ ఇస్తున్నా, నువ్వు ఇంట్లోనే ఇప్పుడు టేస్ట్ చేయాలి తలకాయ కూర. అది స్టార్ట్ చేసింది నేను, కుట్టింది అది, దానికి ఇస్తారా గుట్టరాదు, స్టార్ట్ చేసి ఇస్తే సుట్టు ఒక నాలుగు ఆకలేసి కుట్టింది, కానీ నేను కుట్టినని చెప్పుకుంటుంది. ఆల్రెడీ ఫ్రై అయింది. అగో భిక్షు ఇస్తారా పట్టుకొని చూస్తున్నాడు, అక్క దాక్క నాకు వెయ్యక్క అని చూడు ఎట్లా పట్టుకొని చూస్తుండో. భిక్షు తింటావా? బాగా తింటావా? అమ్మో నాకు వద్దక్క, నా వద్దది కూడా తమ్ముని పెట్టు. పాపం పొద్దునుండి ఇగో తమ్ముడు కష్టపడ్డాడు, అందుకోసమే తమ్ముడు కొంచెం ఎక్కువ వేస్తున్నా. తినేసే తమ్ముడు, ఇగో స్పూన్ తోటి అట్నే తినేసే. అయిపోయింది కూర? అయిపోయింది కిషోర్. కూర అయితే మంచి దగ్గరకి అయింది అక్క. అవునా? కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తే అయిపోతుంది. మొత్తానికి అక్క వండిన కూర మస్తు గుమగుమలాడుతుంది. నాకైతే తినాలనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నేను తినను. కర్రీ వండిన అయిపోయింది, తలకాయ కూర వండిన. మా భిక్షు తమ్ముడు టేస్ట్ చూస్తాడట, వేస్తా కొంచెం తర్వాత నేను కూడా టేస్ట్ చూస్తా భిక్షుకి. అందరికి ఆల్రెడీ తలకాయ కూర వండడం తెలుసు, కాకపోతే నాకు వండొచ్చిన స్టైల్లో నేను వండిన. మీరు కావాలంటే మీరు కూడా వండండి, చూడండి ఎట్లుందో, చూసి నచ్చితే మీరు కూడా వండండి. పక్కేసింది తిన్న తర్వాత చెప్తా టేస్ట్ ఎట్లుందో. కాలుతుంది సూపర్ టేస్ట్ ఉంది అక్క, నిజంగా బాగుంది. నేను కూడా తింటున్నా చూడండి, కాకపోతే నేను ఎక్కువ తిన్నా తింటున్నా, టేస్ట్ ఎట్లుందో. సూపర్ వండినా, నేనే వండినా, నా మీద నాకే నమ్మకం లేదు కానీ వండినా నేనే. కొంచెం తింటాను, మా ఇద్దరు దిష్టి అయితే కొట్టదు కదా, మరి ఇద్దరు మధ్యలో చూసిరు కదా మా సంతోష్ అక్క తలకాయ కూర ఎంత మంచిగా వండిందో. అక్క నీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎంత బాగుండిందో నాకే నమ్మలేకపోతుంది. మా తమ్ముడు అయితే ఇంకా కూడా నమ్ముతున్నాడు బొక్కలు. భిక్షు అక్కడికైతే సూపర్ ఉన్నావు అక్క, తొందర తొందర గానే అక్క నేను తింటానంటే పాపం తొందర తొందర వండిన. పటస్ దావతిలో సెకండ్ కర్రీ నేనే వండిన, తలకాయ కూర వండిన నేను. ఫస్ట్ చికెన్ వండిరట బాగా వండింది, నేను వండిన తలకాయ కూర, కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎట్లా వండినో చూసి వండుకొని మీరు కూడా తినండి. సో గైస్ చూసిరు కదా మన తలకాయ కూర ఎలా వండినామో. సో మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మళ్ళీ యూట్యూబ్లో కనిపించాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ షేర్ చేయండి, మేమే మీకు స్వయంగా కాంటాక్ట్ అవుతాము. సో గైస్ మీకోసం మేము వారం వారం మంచి మంచి కూరలతోటి మేమైతే మీ ముందుకు వస్తున్నాము. మీకు కూడా కొత్త కొత్త వంటలు ఎవరికైనా వచ్చుంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఇచ్చినాం కదా, దానికైతే మీ డీటెయిల్స్ పెట్టండి, మేము మీకు కాంటాక్ట్ అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన పటాస్ దావత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ వీక్లీ వీక్లీ ఖచ్చితంగా వెరైటీ వెరైటీ కూరలతో వంటలు చేస్తుంటాం, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. మీకు కూడా ఏమైనా కొత్త వంటలు వచ్చేది ఉంటే మీరు కూడా రండి చెయ్యండి. బాయ్.